మీరు పౌర్ణమి ఆదివారం, పౌర్ణమి ఆదివారం రోజు తీసుకుంటే నరసింహస్వామితో సమానం. నరసింహస్వామి ప్రత్యేకం ఈ ఉత్తరేణి మొక్క. ఓకే, అది మీరు ఇంట్లో పెట్టినారనుకోండి, శత్రువు భయం ఉండదు. ఇంకా మీకు ఎవరో శత్రువు ఉండరు, శత్రువు కూడా మిత్రుడు అయిపోతాడు. కోర్టు తగాదాలు, ఏదైతే ఫ్యామిలీ గొడవలు, ఇవన్నీ సెట్ అయిపోతాయి. అది గుమ్మాన్ని కట్టుకున్నా, పర్సులో పెట్టుకున్నా, దేవుడిలో పెట్టుకున్నా, పౌర్ణమి ఆదివారం రోజు తీసుకున్న వేరు. మొత్తం చెట్టంతా కూడా ఒక మొక్క పెట్టుకుంటే ఇవన్నీ తేలిపోతాయి. కోటికినాడు మొక్క తెలియట్లేదు అనుకోండి, మన ఫేవర్ అయిపోతుంది అనమాట. ఉత్తరేణ గింజల పొడి ఏంటి, అమెజాన్లో నాట్లోనే ఆర్డర్ పెట్టుకోకండి, ఆ నాన్న చెత్త పంపిస్తారు. మళ్ళీ అవి పనిచేయాలో మనం చదువుతాం. మళ్ళీ మూలిక పనిచేయాలంటే మీరు స్వయంగా స్వీకరించుకోండి, షాపుల్లో కొనకండి, బొమ్మలు చూసి మోసపోకండి, టిక్టిక్ మన ఫోన్లో కొట్టి తెప్పించుకోకండి. వాటి వల్ల ఇంకా లేని పడి తగులుకుంటాయి, ఆడే బూడితే ఇస్తాడు. మీరు ఇవన్నీ మన కళ్ళ ముందు దొరికేవే, మీ ఇంటి ముందే ఉంటాయి. నేను ఎక్కడో ఏమాలో చెప్పట్లేదు, మీ ఇంటి ముందున్న మొక్కలు చెప్తున్నాను. దొరుకుతాయి, వెతికితే మనసు పెట్టి మనం వాకింగ్లన్నీ అయ్యని ఇవన్నీ టైం వేసేసిన ఇలా అలా వెళ్ళి మొక్కలు తెచ్చుకున్నాం అనుకోండి, పుణ్యం పురుషార్థం రెండు ఒక కర్మ పోతే ఒక మందు దొరుకుతుంది. అందుకేంటంటే చక్కగా మీరు శీతాకాలం స్టార్ట్ అయ్యేటప్పటికి ఎండి ఎండిపోయి ఉంటాయి, చక్కగా అవన్నీ తెచ్చుకుని పొడి మిక్సీలో కొట్టేస్తే పొడి అయిపోతాయి. ఆ పొడి అర చెంచా ఒక నాలుగు ముద్దలు అన్నం, అర చెంచా పొడి, చెంచా నెయ్యి కానీ నువ్వు నూనె కానీ వేసి కలిపేసుకుని తినే ఫస్ట్ రెండు ముద్దలు, తర్వాత బోన్ చేసేయాలి. చేస్తే మీకు ఎప్పుడేమంటే డైట్, మీరు డైటింగ్ మీరు ఏకలే అది చేపిస్తుంది. నెక్స్ట్ డే నుంచి మీరు ఎంత తినాలో అంత తినిపిస్తారు అన్నమాట, ఇంకెక్కువ తినేవదో. తినిచ్చి మీ బాడీలో ఉన్న ఫ్యాట్ అంతా కరగొట్టి రోజు శక్తిగా మార్చేస్తారన్నమాట, మార్చి స్లిమ్గా తయారవుతారు. ఎక్కడ తగ్గిపోయిన ముడతలు పడిపోవడం, వేలబడిపోవడం అలాంటివి ఏముండవు, చక్కగా తగ్గుతారు అన్నమాట. నలభై రోజులు అరవై రోజులు సంవత్సరం చేయండి. ఒళ్ళు ఒకసారి వచ్చేది సంవత్సరం క్రితమే మనకు తెలుతుంది ఒళ్ళు వస్తుందేమో అనుకుంటాం, ఇంకో సంవత్సరం పోయాక ఒళ్ళు వచ్చేసింది ఏదో చేయాలనుకుంటాం, ఇంకో సంవత్సరం పోయాక అప్పుడు ఇంకా లాభం లేదని మాట్లాడతాం. అంటే మూడు సంవత్సరాలు ఒళ్ళు వచ్చేసిన తర్వాత మన 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 బాడీ మారిపోయిన తత్వం మారిపోయాక మూడేళ్ళ తర్వాత ప్రయత్నం మొదలెడతాం. మొదలెట్టి అనుకుంటాం మూడు నిమిషాలు తగ్గిపోదాం అనుకుంటాం, మూడు రోజులు తగ్గిపోతాను, ఇరవై రోజుల్లో పదికేళ్ళు తగ్గిస్తా అంటాడు. వెళ్తే పదికేళ్ళు తగ్గడం కాదు, పది జబ్బులు వస్తాయి. అంత స్పీడ్గా తగ్గకూడదు, ఎలా పెరిగామో అలాగే తగ్గాలి. అలా తగ్గించేదే ఈ ఉత్తరేణి. కందిపొడిలాగా కొంచెం వేసుకుని నెయ్యి వేసుకుని నూనె వేసుకుని ముద్ద నేరనుకోండి, వెయిట్ లాస్ అయిపోతారు, బరువు తగ్గిపోతారు అన్నమాట. బరువు తగ్గిపోతారు, బాడీలో ఫ్యాట్ అంతా మొత్తం కరగొట్టేస్తారు అన్నమాట. ఒక నలభై రోజులు ఆరు నెలల పాటు తిన్నారనుకోండి సన్నగా అయిపోతారు. మనం డైట్ కంట్రోల్ చేయట్లేదు, ఇది ముందు తింటాం కదా అది కంట్రోల్ చేస్తుంది. మొన్న నుంచి తక్కువ తినేలా చేసి ఫ్యాట్ అంతని బర్న్ చేసేసి స్లిమ్గా చేసేస్తండి, సైడ్ ఎఫెక్ట్ లేకుండా. ఎక్కడ తగ్గిన అనుభవం కూడా ఉండదు. అదే మనం ఏ జిమ్లోకి వెళ్ళాం అనుకోండి, తగ్గిపోయి శర్మ అలవడిపోయి అవి కవర్ చేయలేక బెల్ట్ పెట్టుకుని ఏటు తిరుగుతుండ్రో. అలా ఏంటంటే న్యాచురల్గా ఒళ్ళు తగ్గిస్తారు. నమస్కారం. నా పేరు శ్రీలక్ష్మి, నేను వైజాగ్ నుంచి వచ్చాను. యాక్చువల్గా నాకు 2019లో క్యాన్సర్ వచ్చింది, బ్రెస్ట్ క్యాన్సరు. అప్పటికి నాకు డాక్టర్ గారు పరిచయం లేదు. 2019 మొత్తం కరోనా టైం వరకు నాకు ట్రీట్మెంట్ అయ్యింది, వేరే హాస్పిటల్లో అలోపతి అయ్యింది. తర్వాత పోస్ట్ క్యాన్సర్ ఎఫెక్ట్స్ కోసం, ఎఫెక్ట్స్ వస్తుంటే క్యాన్సర్ తర్వాత ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వచ్చే ఎఫెక్ట్స్కి నేను డాక్టర్ గారి దగ్గర నాకు అప్పుడు ఒకళ్ళ ద్వారా తెలిసి నేను వచ్చాను. వచ్చిన తర్వాత నేను ఒక 6 మంత్స్ డాక్టర్ గారి మందులే వాడాను. మోకాళ్ళ నొప్పుల దగ్గర నుంచి అన్ని బోలెడ్ సైడ్ ఎఫెక్ట్స్ అండి, నిలబడలేకపోయేదాన్ని ఆయాసం కూడా వస్తుండేది నాకు. నేను 6 నెలలు వాడాను డాక్టర్ గారి మందులు, అంతా క్యూర్ అయింది. నాకు ఇప్పుడైతే ఏ ప్రాబ్లం లేదు. నేను డాక్టర్ గారి దగ్గరికి ఇప్పుడు ఎందుకు వస్తానంటే ఊరక నేచర్ క్యాంప్కి ఓకే ఎంజాయ్ చేయడానికి మాత్రమే ఇప్పుడు వస్తున్నాను నేను.
నేను నన్ను చూడండి బాగున్నాను కదా ఇప్పుడు నేను అది ఓకే థ్యాంక్ యూ